లోక్సభ ఎన్నికల్లో లక్ష్యం ఇది ఓకే ఇది ఓకే నిందితుణ్ణి కాదు బాధితుణ్ణి ఎమ్మెల్యేల కొనుగోళ్లు కేసులో కేసులో ప్రధాన నిందితుడి వ్యాఖ్య నా ఫోన్ ట్యాప్ చేశారు ఆడియోలు బయటపెట్టారు ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అధికార దుర్వినియోగం అప్రూవర్గా మారాలని ముగ్గురు ఐపీఎస్ల ఒత్తిడి స్వామీజీతో పరిచయం చేయించిందే దాస్ శ్రవణ్ ఏడాది తర్వాత నోరు విప్పిన నందకుమార్ సార్ బీఆర్ఎస్ పార్టీలో దాసోజీ శ్రవణ్ గారు చేరారు కదా పాపం ఆయనకి రాజకీయం చాలా దూరంగా ఉంటుంది అనుకుంటా చాలా దూరంగా ఉంటుంది ఆయన ఏదో పదవి రావాలని ఆశపడుతూ ఉంటాడు ఏదో చేయాలని ఆశపడుతూ ఉంటాడు కానీ తీరా చూస్తే దాసోజీ శ్రవణ్ గారు అట్లా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిండో అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో లేకపోతే ఎమ్మెల్సీ అధికారంలో మూడోసారి కూడా అధికారంలోకి వస్తే నాకు ఏమైనా మంచి పొజిషన్ ఇస్తారో ఎమ్మెల్సీ ఇస్తారని అనుకోని ఉండొచ్చు మేబీ బట్ పాపం ఆయన అట్లా పార్టీకి వెళ్ళిండో లేదో అధికారం పోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయింది అసలు ఏ పదవి కూడా దక్కకుండా అయిపోయింది దాసోజీ కి మీరు చూడండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతసేపు అదేనా సో మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చినప్పుడు మళ్ళీ అదే మళ్ళీ కాంగ్రెస్ అదే మళ్ళీ బీఆర్ఎస్ అదే సో పార్టీలు మారడం తప్పు కాదు ఎందుకంటే రాజకీయ నాయకుడు పోకడనే అది సో ఎక్కడ అధికారం ఉంటే అక్కడే లీడర్లు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అదేం పెద్ద తప్పు కాదు సో వాళ్ళందరూ అట్లనే అనుకుంటారు తరతరాలు వస్తుంది కదా అట్లనే కానీ మీరు చూడండి ఏ పార్టీలో ఉండి ఎంత ఎంత మాట్లాడినా ఎంత ఏం చేసినా పాపం మన దాసోద్య శ్రమన్నకు మాత్రము అధికారం అనేది ఒక పదవి అనేది రాలేకపోతుంది సో అనుకోని ఉండొచ్చు మేబీ అర్రే కాంగ్రెస్లోనే ఉండాల్సింది మళ్ళీ అనవసరంగా బీఆర్ఎస్కి వచ్చిన ఎక్కడ ఏదో వస్తుందని చెప్పి మైండ్లోనైనా ఒక వాయిస్ ఉంటుంది కదా ఒక ఏదో ఒక సందర్భంలో ఆలోచించుకుంటారు కదా అదేంది అక్కడ ఉండుంటే ఒక పదవి ఏదన్నా నామినేటెడ్ అన్న వచ్చేదేమో సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు ఎటు కాకుండా అయిపోయే పరిస్థితి సో దయచేసి దాసోజు శ్రవణన్న ఒక్కసారి ఆలోచించుకోండి మరి ఒక్కసారి మనం చూద్దాం ఈ డీటెయిల్స్లోకి వెళ్దాము నేను నిందితుణ్ణి కాదు నా ఫోన్ ట్యాప్ చేశారు ఆడియోలను బయటపెట్టారు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఏడాది తర్వాత నోరు విప్పిన నందకుమార్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిధుడిగా ఉన్న నందకుమార్ అలియాస్ నందు తాను బాధితుడిని మాత్రమేనని స్పష్టం చేశారు దాదాపు ఏడాది తర్వాత ఈ కేసుపై నోరు విప్పిన నందు ఇప్పటి వరకు బయటకు అని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున కొన్ని విషయాలనే వెల్లడిస్తున్నట్లు చెప్పారు ఈ కేసులో నేను నిందితుణ్ణి కాదు బాధితుణ్ణి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి డక్కన్ కిచెన్ హోటల్ నిర్వహిస్తున్నాను ఆ హోటల్ను నేలమట్టం చేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను నాకు పార్టీలకు అతీతంగా ఏపీ తెలంగాణకు చెందిన యాభై మంది దాకా ఎమ్మెల్యేలు తెలుసు పైలట్ రోహిత్ రెడ్డితో ముందు నుంచి పరిచయం ఉంది ఈ కేసుకు కొంతకాలం నుంచే కొంతకాలం ముందే జులైలో సింహయాజీతో పరి పరిచయం అయింది ఢిల్లీకి వెళ్ళినప్పుడు స్వామీజీ నాకు రామచంద్ర భారతితో పరిచయం చేయించారు అని ఆయన వివరించారు తనకు సింహయాజిని పరిచయం చేసింది అప్పటి బీజేపీ నేత ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు అప్పటి బీజేపీ ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు దాసోజీ శ్రవణ్ అని తెలిపారు దాసోజు శ్రవణ్ ఇది అండర్లైన్ చేసుకోండి మరి కేటీఆర్ సార్ మీరు దాసోజు శ్రవణ్ణి మరి పాటిరాజు చేర్చుకొని పక్కన పెట్టుకున్నారు ఇక చూసుకోండి ఇక తనకు దైవభక్తి ఎక్కువ అని అందుకే ఎవరైనా సమస్యల్లో ఉంటే స్వామీజీల గురించి చెప్పి వారిని కలవమని చెప్పేవాడని అన్నారు ఆ క్రమంలో పలువురిని సింహరాజి సారీ సింహయాజి స్వామీజీ వద్దకు పంపానన్నారు కేరళకు చెందిన జగ్గు స్వామి తుషార్ విషయాలను కూడా తనకు తెలియదని వివరించారు అడ్వకేట్ శ్రీనివాస్ ఇంట్లో పూజ ఉందంటే సింహయాజికి విమానం టికెట్ బుక్ చేయించి పిలిపించానన్నారు పూజ తర్వాత స్వామీజీ మా ఇంట్లో భోజనం చేశారు ఆ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డికి ఫోన్ చేసి స్వామీజీని తీసుకురమ్మన్నారు దాంతో ఫామ్ హౌస్కు వెళ్ళాం మేం మాట్లాడిన ఆడియో టేపులు ఎలా బయటకు వచ్చాయి మా ఫోన్లు ట్యాప్ చేసి ఆ రికార్డులను బయట పెట్టారు ట్యాపింగ్ విషయంలో కూడా న్యాయ పోరాటం చేస్తాను నా విషయంలో ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుతో పాటు నాపై అనేక కేసులను బనాయించి ఇబ్బందులకు గురి చేశారు జుడిషియల్ రిమాండ్లో ఉంటే వేర్వేరు కేసుల్లో కస్టడీకి తీసుకొని విచారించారు ఆ సమయంలో ముగ్గురు ఐపీఎస్లు నన్ను అప్రూవర్గా మారాలంటూ బెదిరించారు అని నందు ఆరోపించారు వేరే కేసులో కస్టడీలోకి తీసుకుంటే ఈ విషయాలను ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారని వివరించారు అంతా అనుకుంటున్నట్లు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వందల కోట్ల లావాదేవీలు ఏమీ జరగలేదు కేవలం మునుగోడు ఎన్నికల్లో లబ్ధి కోసమే కుట్ర కుట్ర పని కేసు పెట్టారు అని వాపోయారు ఓ బీఆర్ఎస్ నేత తన ఎనభై లక్షల కారును తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు దక్కన్ కిచెన్ వల్ల ఆర్థికంగా నష్టపోయానని చెప్పారు సో అందుకే రాజకీయ నాయకులతో పెట్టుకుంటే గట్లుంటారు చూసిరు కదా డెక్ అండ్ కిచెన్ కష్టపడి పెట్టుకుంటే తర్వాత అదేదో అది ఏదో ల్యాండ్లో సినిమా వాళ్ళకి సంబంధించిన ల్యాండ్లో కబ్జా చేసి పెట్టుకున్నాడు అని చెప్పి సో వాళ్ళ భార్య కొడుకు ముందరనే ఆ డెక్ అండ్ కిచెన్ని కూడా మొత్తం తొలగించేసారు మొత్తం కూడా డిస్మాంటల్ చేసేది సో ఇట్లా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుండొచ్చు అసలు ఫస్ట్ ఇదంతా కూడా చూస్తుంటే ఫస్ట్ ఎవరిని తీసుకెళ్ళి బొక్కలు వేయాలండి ఎవరిని తీసుకెళ్లి తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలండి పైలట్ రోహిత్ రెడ్డిని దాసోజీ శ్రవణ్ ఇదంతా కూడా నడిపించింది వాళ్ళే అనిపిస్తామని అంటే ఈయన ఇచ్చే స్టేట్మెంట్ చూసి ఇంత జరిగినాక కూడా ఎవడన్నా అబద్ధం చెప్తాడా అండి ఇంత జరిగినాక ఇన్ని రోజుల తర్వాత వన్ ఇయర్ తర్వాత సో మరి చూడండి మనం ఎట్లా ఉంది పరిస్థితి ఏంది అనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు మరి వీళ్ళని ఎందుకో ఏమో అనరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తాసోజీ శ్రవణ్ణి కావచ్చు లేకపోతే పైలట్ రోహిత్ రెడ్డిని కావచ్చు మళ్ళీ టికెట్ ఆయనకే ఇస్తుంది ఓడిపోతారని తెలిసి కూడా మళ్ళీ ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చారో తెలియదు మొత్తానికైతే ఓడిపోయాను అన్న సో మరి మరి ఏం చెప్తారు ఈయన పిలిచి మాట్లాడతారా ఈ ఈ ఈయన ఫోన్ ట్రాప్ చేయించు అసలు ఎవరి ఫోన్ కూడా ట్రాప్ అది ఇల్లీగల్ అది పర్సనల్స్ ఉంటాయి సో ఎట్లా ట్రాప్ చేయిస్తారు మీరు ఒకవేళ ఎవరైనా ఫోన్ ట్రాప్ చేయాలంటే గవర్నమెంట్ ఏదైనా ఆర్డర్ తెచ్చుకోవాలా తెచ్చుకోని చేయాలి సో ఈ డైరెక్ట్గానే చేసిండ్రు కరెక్టే కదా మరి ఆయన చెప్పింది కూడా మళ్ళీ ఏమంటున్నారు అసలు వందల కోట్ల ట్రాన్సాక్షన్ ఏం జరగలే మునుగోడులో గెలవనికి నాటకం ఆడిండ్రు ఒక గేమ్ ప్లే చేసి అని చెప్తున్నాడు ఆయన చెప్పినవే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను మరి ఏం చేయొచ్చు దీంట్లో సో వన్ ఇయర్ తర్వాత ఈయన ఈ విషయాలన్నీ కూడా బయట పెడుతున్నారు నెక్స్ట్ ఈడీ చార్జ్ షీట్ లో ప్రియాంక హర్యానాలో ఐదు ఎకరాల క్రయ విక్రయం కేసులో తొలిసారి కాంగ్రెస్ నేత పేరు భర్త వాద్రా పేరు నిందితులుగా కాదు ప్రవాస వ్యాపారి సిసి దంపి భారత సంతతి బ్రిటిషర్ సుమిత్ పై కూడా చార్జ్ షీట్ ప్రియాంక అంటే ప్రియాంక గాంధీ ఎస్